సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పీచుకు తింటున్నది. ప్రజలు కరోనాతో కష్టాలలో ఉంటే కరెంటు ఛార్జీలు పెంచుతున్నారట, బస్ ఛార్జీలు పెంచుతున్నారట, జిఎస్టీ పెంచుతున్నారు, రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ఉప్పు పప్పు ఉల్లిగడ్డ అన్నింటి రేట్లు పెంచి మన నట్టి విరుస్తున్నటువంటి వాళ్ళని ప్రశ్నించే గొంతుకాయ్ ఇవాళ అసెంబ్లీలో నేను గాని శ్రీధర్ బాబు గారు గాని బట్టి విక్రమార్కన్న గాని మేమందరం ఎట్లయితే ఉన్నామో మాకు తోడుగా మరి ఈ రెండు సంవత్సరాలు రాబోయే కాలం మనదే. ఈ రెండు సంవత్సరాలైనా కూడా ప్రజా గొంతుక, యువకుల గొంతుక, మీ తమ్ముడు మీ కుటుంబంలో సభ్యుడు లాగా ఉండేటువంటి వెంకట్ కేంటి కుటుంబం ఓటేసి గెలిపించాలని పేరు పేరున కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అమ్మలందరూ కూడా ఒక్కసారి ఇంటి పోయి ఆలోచించండి. 7 ఏళ్ల నుంచి ఇదే బీజేపీ దేశం ఏళ్తుంది, ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారు. 7 ఏళ్ల నుంచి ఇదే టీఆర్ఎస్ ఏళ్తుంది. అదనంగా ఏమొస్తుంది? మీరు అడిగినటువంటి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకున్న ఉద్యోగం వచ్చిందా? మీరు అనుకున్న డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? మీరు అనుకున్నటువంటి నిత్యావసర వస్తువులు ఆ రోజు కాంగ్రెస్ 4 కిలోలే ఇచ్చింది, మేము 6 ఇచ్చినాం అంటున్నారు. మరి 4 కిలోల బియ్యంతో పాటు 9 రకాల ఉప్పు పప్పు నూనె అన్ని కలిపి అమ్మ హస్తం కింద సంచితో సమానంగా మీకు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అవునా కాదా? ఈ రోజు రేట్లు ఎంత పెంచిందో ఆలోచించండి. దయచేసి అక్కడ బీజేపీ వాళ్ళు గెలవడం మూలంగా అదనంగా వచ్చేదేం లేదు, టీఆర్ఎస్ వాళ్ళు గెలవడం మూలంగా దొరవారి దొడ్లో 100 గొర్రెలు ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళు ఎంతసేపు అసెంబ్లీలో భజన చేస్తారు? అవునా కాదా? భజన చేస్తారు. కానీ మీ బాధల గురించి మాట్లాడేది కాంగ్రెస్ పక్షం, ప్రతిపక్షంగా మేమున్నాం. మాకు తోడుగా మా తమ్ముని పంపండి. ఈరోజు మొన్న మీరు కరోనా అప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చండి ఫ్రీగా వైద్య నియండి అని కూడా ఆ మరణిరాల దీక్ష కలిసి చేసినటువంటి పరిస్థితి. యువకులు దయచేసి ఇంటింటికి తిరగండి. కాంగ్రెస్ మీ పార్టీ, మీ కుటుంబాల పార్టీ. ఇవాళ మీ కష్ట సుఖాలకు అనుగుణంగా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే పార్టీ. ఈ పార్టీని గెలిపించండి. ఒక్క అవకాశం ఇవ్వండి.